ఖుషీ సినిమాలో బొడ్డు సీన్ చూసినప్పుడు షేర్ ఖాన్ ఇన్నవా క్వశ్చన్ ఇప్పుడే ఇన్నా ఏందది అదే క్వశ్చన్ మన దగ్గర నాలుగు గొడ్లు ఉన్నప్పుడు గొడ్లలా పనిచేస్తా నువ్వు ఒకటి ఇంకా ముగ్గురు చూసావా మా పవర్ నాలుగు గొడ్లు ఉంటే గొడ్లలా పనిచేస్తాము మూవీ కోసం గొడ్లా కష్టపడతాం టికెట్స్ కోసం నా ఆఫీస్ లో బాస్ స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు గొడ్డులా పనిచేయాల్సి వస్తుంది వాడి కోసమా జాబ్ కోసమా జాబ్ కోసం రెస్టారెంట్ లో దొబ్బి తిని బిల్లు కట్టనప్పుడు అప్పుడు భైరవా నా కాకలేస్తుంది ఎంత తింటారు అది చెప్పండి నా బావని అడుగుతాను బావా నా కాకలి ఏం కావాలి నీకు ఈ కత్తితో కోచ్ తీసుకొస్తా ఏందది ఏదైనా ఏదైనా ఆడు బత్తాయి లోడని ముందే చెప్పాను యువరాని నువ్వు వాడి మీద మనసు పాడేసుకుంటున్నావు ఇది తప్పు ఈ పటాస్ కి నేనే రాజుని రారాజుని మరి నేను అవలగానా ఇంట్లో దావతుంది కొంచెం పన్నుంది మామ చేద్దాం అని చెప్తే గొడ్డులా పనిచేస్తాం ఈవినింగ్ దావత్ కోసం దావత్లు ఏమేం పెడుతున్నారు తిననీకి చికెన్ మటన్ నీకు ఏదో ఇష్టం అయితే అది పెడతారు భైరవా వెళ్ళేసేద్దాం మనిషి మాంసం కూడా పెడతారంట వాడిని కోసి పెడదాం బావా ఏం కావాలి ఇరవై షబాష్ మిత్రవింద నీ బొందా ఇది పెద్ద బిందా పటాష్ పటాష్ ప్రభులకు నమస్కారం మరి రాణి వారికి మీకు వందనాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అర్జెంట్ గా డిర్ వస్తే సులభ్ కాంప్లెక్స్ కోసం 5 రూపాయల కోసం గొడ్డులా పనిచేస్తాం ఆ పని చేసేటప్పుడే డెలివరీ అయిపోద్ది భైరవా యువరాణి డిర్రు అనగా డిర్రు అనగా మన షేర్ ఖాన్ గారికి బాగా తెలుసు తిర్రే తిర్రే నెక్స్ట్ పిల్ల మురెళ్తున్నప్పుడు ఇంట్లో పని చేయని గుడ్డులా పని చేయాల్సి వస్తుంది పని మనిషి ఉంటది కదా పంజం పెట్టుకోం కదా నెక్స్ట్ డబ్బు కోసం గొడ్డులాగా పని చేయటం పైసాలో ఉంది సౌందర్యం పైసాలే శివం శంకరం శ్రీముఖి గురించి ఒక కవిత్వం చెప్పు నాన్న అందానికి అందం నువ్వే పటాష్ షోకి యాంకర్ నువ్వే రవికి బెస్ట్ ఫ్రెండ్ నువ్వే మీ అమ్మ నాన్నలకి ముద్దు డాటర్ నువ్వే తీసుకెళ్తాడు నల్గొండ గీక్తాడు గుండు నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ చేసిన బ్యాగుల్ని మోయడానికి గొడ్డులా పనిచేస్తా భైరవా యువరాణి మొయ్యుము మరి నేను నా బత్తాయి పిండరా కుదావు ఇడొకడు ఆ బత్తాయి కుదావు నెక్స్ట్ పటా సోగ్రం సక్సెస్ గానీకి గొడ్డులా పనిచేస్తాం వా భైరవా ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు మన ఊరికి వచ్చాడు మన వాడైపోయాడు నశలేని చంద్రుడు మంచి నల్పేది సౌత్ అండ్ ఫైజ్ అరే శబాషే యా మిత్రమందా నీ బొందా ఇది పెద్ద బిందా మనల్ని బతికించడానికి రైతు రాత్రి పగలు గొడ్డులా కష్టపడతాడని ఆ రైతులందరికీ మా పటాష్ షో తరపు నుంచి నెక్స్ట్ ఈవినింగ్ మందు కొట్టడానికి పొద్దున్న గొడ్డు చాకరి చేయాలి అరవై ఐదు భయం కళ్ళలో రా కళ్ళలో
ఐదు ఐదు భయం కళ్ళల్లో. పేరెంట్స్ కి హెల్త్ బాగాలేనప్పుడు గొర్రెలు వచ్చాను. అది నాన్న, అది నాన్న స్టూడెంట్ పటాసులు అవి ఇవి ఆన్సర్లు అంటారు, కానీ ఇలాంటి ఆన్సర్లు కూడా ఉంటాయి. అండ్ పేరెంట్స్ కి అంటే టీవీ చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్ అమ్మా నాన్నలకు అందరికి కూడా మేము చేస్తున్నాము. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. నెక్స్ట్ లవర్ కి ఏమన్నా ఇస్తా అంటే వాడు గొడ్డు చాకరీ చేస్తాడు కదా. బైరవా నేను నీకు ఒకటి ఇస్తాను. ఏం పని చేయమంటావు? విందా బిందా మిత్రా మరి నాకు వాడిని ఇప్పుడే చంపే. ఎస్ యువరాణి ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అంత మాట మేము ఉంటామా కూర్చో వెళ్ళి. అమ్మకి తాగొచ్చి దొరికిపోతే నాన్నకి చెప్పకుండా ఉండడానికి కవరింగ్ ఇయ్యడానికి గొడ్డులా పనిచేపిస్తుంది మనల్ని. 86 శబాష్ మిత్రమిందా నీ బందా ఇది పెద్ద బిందా. ఎగ్జామ్స్ టైమ్ లో గొడ్డులాగా పనిచేసి. ఎగ్జామ్ టైం ఏంది చేస్తా చదువుకోవాలి కదా. చదువుకోవడమే గొడ్డులాగా పనిచేయడం. 98 డిసైడ్ చేసుకొని రావచ్చు కదా మధ్యలో ట్రావెలింగ్ లో డిసైడ్ చేస్తున్నాడు. 90 శబాష్ ఇడికిరా ఇడికిరా. ఇది పెద్ద బిందా. ఆ జిమ్ కెళ్ళి గొడ్డులా కష్టపడదాం. 95 మిత్రమిందా నీ బందా. ఇది కాదు బిందా. మా అన్న బాహుబలి 2 మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో తీసుకొని వెళ్తాడంటే గొడ్డి చాకీలు వేయాల్సి వస్తుంది. 99 99 నీ బొందా. ఇది కాదు బిందా. భార్య గయాల్ది అయినప్పుడు గొడ్డు చాకరీ చేస్తాం. నీ బొందా. ఇది ఎప్పటికీ కాదు బిందా. షేర్ ఖాన్ సరిపోయిందా? ఇంకా 100 పంచులు ఇంటావా? మా స్టూడెంట్స్ రెడీ. శుభాష్ ఒర నాడేరా కాదు, ఒర నాడేరా కాదు. అయ్యో నిన్ను ఈ పటా స్టేజ్ ని వదిలేసి వెళ్ళిపోతున్నా భైరవా. నేను ఓడిపోయా. ఈ పటా స్టేజ్ కి ఎంత మంది వచ్చినా ఎవరు టచ్ చేయలేరు మిమ్మల్ని. మాటిచ్చావు షర్కాన్, ఈ రాజ్యాన్ని ఈ రాణిని నాకు ఇస్తానని మాటిచ్చావు, మాట తప్పుతావా? సారీ భైరవా. చూడలేదు సినిమా కృష్ణ? మరి అడో మాట ఇచ్చావు షేర్ ఖాన్ అనే. సారీ భైరవా అది తీసి. మాట ఇచ్చావు షేర్ ఖాన్, ఈ రాజ్యాన్ని ఈ రాణిని నాకు ఇస్తానని మాట ఇచ్చావు, మాట తప్పుతావా షేర్ ఖాన్? నవ్వకరాడు కొంచెం గప్పన కొట్టినాక. ఏ మెల్ల పెట్టినా గప్ప కోడినా నేను, గప్ప కోడినా నేను. మాటిచ్చావు షేర్ఖాన్, ఈ రాజ్యాన్ని ఈ రాణిని నాకు అప్పగిస్తానని మాటిచ్చావు,
ఇప్పుడు మాట తప్పుతావా షేర్ ఖాన్? నన్ను క్షమించు భైరవా. నాకు దక్కనది ఎవరికి దక్కను? నా ప్రాణం, నా మానం, నా పటాస్లు కామెడీ అన్ని నువ్వేందా? నేను నిన్ను బతికించుకుంటాను, నేను బతికించుకుంటాను. మిత్రవింద నీ బింద పోయింది, పిల్లది పటాస్ నాదే పోయింది బావా. ఏమన్నా ప్లానా మన ఇద్దరిది? పటాస్ ని ఏలేదు నేను ఒక్కడిని. ఆ రాముల మామూలు కాదు, ఒకసారి చచ్చిపోయింది చూడు. సచ్చింది చూడు అయ్యా, బావ మామూలు కాదు, అదే చూడు చూడు కట్ట చూడు రాములమ్మ చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ పటాస్ సామ్రాజ్యం నాది, ఎవడు వస్తాడు రండ్రా. ఇప్పటి సామ్రాజ్యం పటాసు నాది. మగాడి రాబుజ్జి థాంక్స్ రా. నిజంగా చంపేసినవా? చూపిస్తా దినాల రెడీ చేస్తావా? చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చూపిస్తా. దాని